అరకు లోయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన గ్రామం. ఇది విశాఖపట్నానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకులోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అనువనువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వత పంక్తి. అనేక కొండ జాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విశాఖ నుంచి రైలులో అరకు చుట్టూ వెళ్లే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగంలో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే ఈ ప్రాంతం చూడదగ్గ పర్యాటక ప్రదేశం. దీనికి దగ్గరలో గిరిజన జలపాతాలు, మ్యూజియం ఉంది. ఇది ఒడిశా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. అనంతగిరి, సుంకరమెట్ట రిజర్వ్ అడవి ఈ అరకులోయలో ఒక భాగం. ఇక్కడ బాక్సైట్ నిక్షేపాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం గాలికొండ ఇక్కడ ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు. ఇక్కడ జూన్, అక్టోబర్ నెలల మధ్య సరాసరి వర్షపాతం 1700 మిల్లీమీటర్లు అంటే 67 అంగుళాలు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ లోయ 36 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది మండలానికి కేంద్రమే కానీ రెవెన్యూ గ్రామం కాదు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని పాములేరు లోయలో బ్రిటిష్ వారు 1898లో మొట్టమొదటిసారి కాఫీ పంటను పరిచయం చేశారు. తరువాత అది 19వ శతాబ్ద ప్రారంభం నాటికి అరకులోయ వరకు వ్యాపించింది. స్వాతంత్ర్యం తర్వాత ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ ప్రాంతంలో కాఫీ తోటలను అభివృద్ధి చేసింది. 1956లో కాఫీ బోర్డు ఈ ప్రాంతంలో కాఫీ పంటను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ను నియమించింది. స్థానిక రైతుల సహకారంతో జీసీసీ కాఫీ పంటను ప్రోత్సహించింది. 1985లో ఈ తోటలు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జీసీసీ ప్రోత్సాహక గిరిజన కార్పొరేషన్కు అప్పగించారు. ఈ సంస్థలు ప్రతి గిరిజన రైతు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున కాఫీ తోటలను కేటాయించాయి. అరకులోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకులోయకి వెళ్లే మార్గం మధ్యలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. బొర్రా గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తున బొర్రా గుహలు ఉన్నాయి. పచ్చని చెట్లు, కొండ చరియలు, పచ్చని తివాచి పరిచినట్లుండే పచ్చిక మైదానాలు ఇక్కడకొచ్చే సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ గుహలను ఆంగ్లేయ పరిశోధకుడు విలియం కింగ్ కనుగొన్నట్లు చారిత్రక కథనం. ఈ గుహలు సున్నపు పొరల వల్ల 150 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని పరిశోధనల ద్వారా తెలిసింది. విశాఖపట్నం జిల్లాలో గల గోస్తని నది ఈ గుహల్లో పుట్టి జలపాతంగా మారి తూర్పు దిశలో ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోస్తనీకి చెందిన కొండ ఏరులు, సెలయేరులు నీటి తాకిడికి సున్నపురాతి పొరలు కలిగి నిక్షేపాలుగా భూమి నుంచి పైకి, పైకప్పు నుంచి భూమికి వారధగా ఏర్పడ్డాయి. ఈ ఆకారాలు రకరకాల జంతు, వస్తు, మానవ ఆకృతులతో విద్యుత్ కాంతులతో వెలుగునీలుతున్నాయి. ఇక్కడ గిరిజనులు ఈ ఆకృతులనే దేవతలుగా కొలుస్తున్నారు. బొర్రా గుహలకు 100 మీటర్ల వ్యాసంతో ప్రవేశ ద్వారం ఉంది. కిలోమీటర్ పొడవున సొరంగం ఉంటుంది. ఇందులో చాలా చోట్ల 3 అరలు కలిగిన సొరంగాలు ఉన్నాయి. అరకులోయలోని మరో ఆకర్షణ పద్మావతి ఉద్యానవన కేంద్రం. పర్యాటకులకు ఇది కనువిందు చేస్తుంది. ఇక్కడ అందాలను వీక్షించేందుకు దేశ విదేశాల పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చెట్లపై నిర్మించిన హాట్స్ పర్యాటకులకు మరువలేని అనుభూతినిస్తాయి. చల్లని వాతావరణం మధ్య హాట్స్లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, అల్లూరి సీతారామరాజు, శివపార్వతుల విగ్రహాలు, టాయ్ ట్రైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పద్మావతి ఉద్యానం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గిరిజన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు, పిల్లలకు వేరువేరు ధరలతో ప్రవేశ రుసుం ఉంది. ఇక్కడ గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్ స్కేటింగ్లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతో పాటు కాఫీ పౌడర్ లభిస్తుంది. బొర్రా గుహలను సందర్శించి బయటకు వచ్చాక సమయం ఉంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటికి జలపాతాన్ని, అక్కడ నుంచి అనంతగిరి చేరుకొని తాడిగూడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్ళవచ్చు. సాయంత్రం అరకులోయ రైల్వే స్టేషన్ నుంచి అద్దాలు రైలు బయలుదేరి బొర్రా స్టేషన్కు 6:05 వస్తుంది. ఈలోగా బొర్రా స్టేషన్కు చేరుకుంటే రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవచ్చు. గిరిజన మ్యూజియం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంది. గిరిజన మ్యూజియం నుంచి బయలుదేరితే 30 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. బండరాయి వంటి చాపరాతిపై ప్రవహిస్తున్న జాలువారే నీటిలో తేలియాడవచ్చు. ప్రవేశ రుసుము 10 రూపాయలు. స్థానికంగా బొంగులో చికెన్ విక్రయాలు అధికంగా ఇక్కడ జరుగుతాయి. మాంసాహార ప్రియులు బొంగులో చికెన్ను ఇక్కడ రుచి చూడవచ్చు. అరకలోయ రైల్వే స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో పద్మాపురం ఉద్యానవనం ఉంది. రైలు ద్వారా 10 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యానవనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్షజాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్స్కేటింగ్ తదితరాలు ఇక్కడ ఉన్నాయి. ఉద్యానవనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము కూడా ఉంది. ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు. విశాఖపట్నం కీరామండల్ వెళ్లే పాసింజర్ రైలుకు అద్దాల బోగిని జత చేసి అరకలోయ వరకు రైల్వే శాఖ నడుపుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో అరకలోయ స్టేషన్లో అద్దాల బోగిని కలుపుకొని విశాఖపట్నం తీసుకువస్తుంది. ఈ బోగిలో మొత్తం 40 సీట్లున్నాయి. సీట్లు తక్కువ కావడం, డిమాండ్ అధికంగా ఉండడంతో ప్రయాణ తేదీని నిర్ణయించుకుని ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటారు. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం 7:15 బయలుదేరుతుంది. విశాఖ నుంచి అద్దాల బోగిలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా ప్రకృతి రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10:05 బొర్రా స్టేషన్కు చేరుకుంటుంది. అక్కడ నుంచి బయలుదేరిన రైలు 11:05 అరకలోయ స్టేషన్కు వస్తుంది. అరకలోయ రైల్వే స్టేషన్లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకలోయ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ గ్రామానికి చెందిన మేరుగు విమలమ్మ ఆరోగ్య సేవలు అందించింది. ఈ గ్రామానికే కాక పలు గ్రామాలు మడగడ, గన్నెల, దెంబ్రిగూడ గ్రామాలకు ఈమె సుపరిచితురాలు. ఈమె భర్త మద్దిరాల శ్రీనివాసరావు ఉద్యోగరీత్యా గిరిజన సహకార సంస్థలో సేల్స్ మెన్ గా పనిచేసి ఇతను అనేక మంది గిరిజనులను సమర్థులైన విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. వీరి సంతానం 4 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద కుమారుడు బెన్హర్ చిత్రకారుడు. ఇతను కొన్ని సినిమాలకు చిత్రాలను గీసి కొంతమంది ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇతను ప్రస్తుతం అనకాపల్లిలోని ఓ మంచి సంఘ సంస్కర్తగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.